సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. జస్టిస్ ఆర్ భానుమతి, అశోక్ భూషణ్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింది. నిందితులను ఉరితీయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే చట్ట ప్రకారం నిందితుడు అక్షయ్ సింగ్ వారం రోజుల్లోపు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయవచ్చని ధర్మాసనం సూచించింది. అయితే 3 వారాల గడువు కావాలని నిందితుడు తరఫు న్యాయవాది కోరారు. దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అక్షయ్ సింగ్ తరఫున న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపించారు. వెటిక నిర్భయ అత్యాచారం కేసులో దోషి అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, నిర్భయ కేసులో ఈరోజు సంచలనాత్మకమైన తీర్పు రాబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే నిర్భయ కేసుకు సంబంధించి అక్షయ్ కుమార్ సింగ్ పెట్టిన పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. రివ్యూ పిటిషన్ రివ్యూ చేయాల్సిన అవసరం లేదు, రివ్యూ చేసే అర్హత కూడా ఈ పిటిషన్ లేదు, చేయాల్సిన అర్హత కూడా పిటిషన్ లేదంటూ వ్యాఖ్యానించడం జరిగింది. మిగతా 3 దోషుల పిటిషన్ కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడం జరిగింది. రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరేందుకు అక్షయ్ కుమార్ కు వారం రోజులు సమయం ఉందని చెప్పి సొలిసిటర్ జనరల్ కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ కూడా రివ్యూ పిటిషన్ అయితే మాత్రం సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసిన పాటు దోషి అక్షయ్ కుమార్ కు ఉరిశిక్షను ధృవీకరిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. తీర్పు పునఃసమీక్షకు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొనడం జరిగింది. మిగతా 3 రివ్యూ పిటిషన్ కూడా గతంలోనే సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక 3 కూడా ఉరిశిక్ష పడే అవకాశాలు 4 కూడా ఉరిశిక్ష పడే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అయితే అక్షయ్ కుమార్ కి దాదాపుగా ఉరిశిక్ష ఖరారు అయిపోయినట్టే తెలుస్తుంది. మరి దాంతోపాటు ఇప్పుడు పాటియాలా కోర్టు కూడా ఈ తీర్పును వెలువరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రామకృష్ణ, ఎవరైతే అక్షయ్ సింగ్ తరఫున వాదించారో 3 వారాల గడువు కావాలని, దాన్ని కూడా తిరస్కరించడం జరిగింది. అయితే ఎప్పుడు ఉరిశిక్షకు సంబంధించి తీర్పు వెలువడే అవకాశం ఉంది? అయితే ఈ రోజే వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక డేట్ అనేది రిజర్వ్ పెట్టింది, కానీ ఒక డేట్ అనేది చెప్పలేదు సుప్రీంకోర్టు. ఇప్పుడైతే మరి ఈ 2 గంటలకి పాటియాలా కోర్టు చెప్పేదాన్ని బేస్ చేసుకొని ఉండొచ్చు. ఇంకా దీని మీద రివ్యూ దీని మీద ఎలాంటి ఏ రకంగా చేయొచ్చు అనేది కూడా తెలుస్తుంది. మరి ఏదేమైనా సరే పునఃసమీక్ష పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. చట్ట ప్రకారం ఉన్న గడువులోగా రాష్ట్రపతిని క్షమాపేక్ష కోరవచ్చని కూడా తెలిపింది. మరి దోషి తరఫున న్యాయవాది 3 వారాల సమయం కోరగా సొలిసిటర్ జనరల్ తుషార్ మాత చట్టం ప్రకారం వారం సమయం మాత్రమే ఉంటుందని కోర్టుకు చెప్పారు. అయితే రాష్ట్రపతి ఇక్కడ కీలకమైన విషయం అంటే రాష్ట్రపతి గతంలో కూడా స్పష్టంగా చెప్పారు, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు నిందితులు వాళ్ళు క్షమాభిక్ష కోరేందుకు కూడా అర్హులు కాదని స్పష్టం చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన రాష్ట్రపతి వీళ్ళకి క్షమాభిక్ష పెట్టడం అనేది కూడా కలే అని చెప్పాలి, వాళ్ళకి ఉరికాయమని చెప్పేసి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.